వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ డిమాండ్. సో విలేజ్ బ్లాగ్ చేద్దామని నేను అనుకున్నాను. ఏ విలేజ్ చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తుంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చిన ప్లేస్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో ఉంటుంది ఊరు, మల్లవరం అని చెప్పి. కోటిపల్లి అనే ఊరు ఉంటుంది అక్కడ. సో అక్కడ శివరాత్రి ఫెస్టివల్స్ అవి చాలా బాగా చేస్తారు. మాకు 1 అవర్ డిస్టెన్స్ మా ఊరు నుంచి. సో ఇక్కడికి వచ్చి మొత్తం ఇక్కడున్న లొకేషన్, సీనరీస్ ఇవన్నీ కవర్ చేద్దాం అనుకున్నాను. ఆల్మోస్ట్ అన్నీ చేశాను కూడా. సో మా అన్నయ్య తీస్తాడు పిక్స్, అవన్నీ కూడా నేను అకౌంట్లో డిస్క్రిప్షన్ ఇస్తాను, సారీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఆ అకౌంట్ కూడా ఫాలో చేయండి. ఆ అకౌంట్లో మంచి సీనరీస్, నేచర్ పిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరికైనా దగ్గరలో ఉన్న వాళ్ళకి ఫోటోషూట్స్ కావాలన్నా, బిగినింగ్ స్టేజ్లో ఉండి ఫొటోస్ కావాలి మంచిగా అన్నా సరే వాళ్ళు బాగా తీస్తాడు. సో ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఇందులో ఉన్న సీనరీస్, ఫ్లవర్స్ ఇవన్నీ అయితే నాకైతే చాలా నచ్చాయి. సో మీరందరూ కూడా చూస్తారని నేను ఈ వీడియో అయితే తీశాను. డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్, సబ్స్క్రైబ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, అందరికీ కూడా సెండ్ చేయండి. అండ్ ఆల్సో మీ విలేజ్ ఏదైనా కూడా ఇలా ఉండి మీకు బెస్ట్ మెమరీస్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి, నేను కూడా చూడడానికి ట్రై చేస్తాను. అక్కడ కూడా ఒక ట్రావెల్ బ్లాగ్ తీయడానికి కూడా నేను ట్రై చేస్తాను. సో ఫస్ట్ అయితే మేము కోటిపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ పక్కన, అక్కడికి వెళ్తున్నాము. మార్నింగ్ సన్ రైజ్ టైంకి వెళ్ళాలి. యాక్చువల్గా అక్కడ సన్ రైజ్ చాలా బాగుంటుంది. మా ఊరు నుంచి కూడా సన్ రైజ్ చాలా బాగుంటుంది, కానీ అక్కడ కొంచెం షూట్ చేయడానికి అది బాగుంటుంది అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళమని అడిగాను మా అన్నయ్యని. మేము అరౌండ్ సిక్స్ ఆ టైంకి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా ఇంకా ముందే స్టార్ట్ అవ్వాలి బట్ కుదరలేదు. సో సన్ రైజ్ కవర్ చేసుకుంటూ అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో కోటిపల్లికి వచ్చేసాం ఫ్రెండ్స్ మేమైతే. ఈ కోటిపల్లి చాలా హిస్టారికల్గా చాలా ఫేమస్ ప్లేస్. ఇది శివుడి టెంపుల్ ఉంటుంది. సో శివరాత్రికి కోటి దీపాలు అవి వెలిగిస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ ప్లేస్ పేరు కోటిఫలి బికాజ్ ఏమవుతుందంటే అగస్త్య మహాముని శివుడి కోసం తపస్సు చేసినప్పుడు ఇక్కడ ఆ గుడి అనేది స్థాపితమైంది. సో ఇక్కడ పూజలు చేసినా, ఇక్కడ మొక్కుకున్నా సరే కోటి ఫలితాలు వస్తాయి అంటారు. అందుకని కోటి ఫలి కాస్త ఇది స్లోగా కోటిపల్లిగా మారింది. ఈ ప్లేస్ నుంచి ఆ లాంచెస్ అనేవి ఎక్కి మనం అవతల పక్కకు వెళ్తే కోనసీమ అందాలు, కొబ్బరి తోటలు అవన్నీ కూడా అటు ఇంకా చాలా బాగుంటాయి. అమలాపురం, అంబాజీపేట అవన్నీ ఉంటాయి అటు సైడ్. సో లాంచ్లో వెళ్తూ ఉంటారు. అండ్ ఇటు చూస్తే ఈ హోటల్స్ ఇవన్నీ కూడా ఇటు సైడ్ ఉంటాయి. ఇక్కడంతా కూడా దబ్బకాయ చట్నీ బాగా ఫేమస్. ఈ హోటల్స్లో ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్లో నేను ట్రై చేశాను బట్ ఒక పర్టిక్యులర్ ప్లేస్లో అయితే చాలా బాగుంది, అదే చాలా ఫేమస్ అని కూడా చెప్పారు. నేను అది జూమ్ చేసి కూడా మీకు చూపిస్తాను ఆ హోటల్ ఏంటి అనేది కూడాను. సో ఇక్కడ ట్రీ ఉంది కదా, ఆ ట్రీ పక్కన ఆ లాంచ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇండివిజువల్ బోట్స్లో కూడా మనం వెళ్ళొచ్చు, సెపరేట్ బోట్స్ తీసుకుని కూడా వెళ్ళొచ్చు మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీతో కలిసి. సో ఇక్కడ లాంచ్ ఎక్కితే పంటి అని ఒకటి ఉంటుంది. సో కార్లు, బైకులు అవన్నీ కూడా దాని మీదే ట్రావెల్ చేస్తూ ఉంటాయి, దాని మీద నుంచే తీసుకెళ్తూ ఉంటారు.
సో ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా దబ్బకాయ చట్నీ అని. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఉంటుంది ఆ హోటల్ అనేది. అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ మేము మళ్ళీ మా విలేజ్కి అనేది వచ్చేసాం. సో వేరే రూట్లో వచ్చాము ఇప్పుడు. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నట్టు విలేజ్లోకి మేము ఇప్పుడు. ఇది కత్తూరు అని చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు ఈ ప్లేస్. మిడిల్ రోడ్ ఉండి మొత్తం చుట్టూ కూడా ప్లాంట్స్ అండ్ అవన్నీ ఉంటాయి. గ్రీన్గా ఉంటుంది ప్లేస్ అంతా కూడా. సో దారిలో ఫ్లవర్స్ అవన్నీ కనిపిస్తే అవన్నీ షూట్ చేసుకుంటూ తీసుకెళ్ళాము. ఈ ఫ్లవర్స్ చాలా రోడ్ అంతా ఇవే ఉన్నాయి మొత్తం కలర్ఫుల్గా. మా హౌస్ చూపిస్తాను. సో మొత్తం లోపల వరకు నేను క్లియర్గా తీయలేదు బట్ మొత్తం ట్రై చేశాను. సో ఇల్లు కట్టి 150 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్. అప్పటి నుంచి ఇలాగే గ్రీనరీగా ఉంది. సో లోపల అంతా కూడా ఈ వంకాయలు ఇవి అయితే ఒక 4-5 మంత్స్ నుంచి కొన్ని వెజిటబుల్స్ కూడా వస్తున్నాయి. నేను యాక్చువల్గా ఇంకా ఎక్కువ ఉన్నాయి మార్నింగ్ మేము వచ్చినప్పుడు బట్ నేను ఈ సన్ రైజ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అయి వచ్చేసరికి మొత్తం కోసేసి లోపల పెట్టేశారు మా అమ్మమ్మ. సో ఈలోపు ఇవి కొన్ని మిగిలాయని ఇవి తీసాను. అండ్ తర్వాత ఫ్లవర్స్ అవి అన్నీ కవర్ చేసుకుంటూ తీసాను. ఆల్మోస్ట్ ఫ్లవర్స్ అందరి దగ్గర ఉండేవే బట్ చూడడానికి బాగున్నాయి క్యామ్లో అని ఇవి కూడా కవర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్న ఈ లీవ్స్ తిప్పతీగ అంటారు. ఆల్మోస్ట్ అన్ని విలేజెస్లో కూడా ఉంటాయి. విలేజ్ సైడ్ కానీ ఎక్కువ ప్లాంట్స్ ఉన్న సైడ్ కానీ. ఇవి మా పెద్దమ్మ ఒక ఇమ్యూనిటీ డ్రింక్ చేశారు. దీని నుంచి ఎర్లీ మార్నింగ్ ఆ డ్రింక్ తాగితే ఈ పాండమిక్ సిట్యుయేషన్లో ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది అని ఈ డ్రింక్ అనేది చేశారు. సో ఆ డ్రింక్ మీకు కూడా చూపిద్దామని లీవ్స్ చూపిస్తున్నాను. నేను ఈ లీవ్స్ చూసేలోపే వాళ్ళు కోసేశారు అందుకని డైరెక్ట్ డ్రింక్ చూపిస్తున్నాను. సో ఈ డ్రింక్ అంతా కూడా ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి అలాగే చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. నేను లాస్ట్లో పిక్ అటాచ్ చేస్తాను. సో ఇలా ఈ లీవ్స్ని బాగా వాష్ చేసి హాట్ వాటర్లో వేసి మనం గ్రీన్ టీ అయితే ఎలా అయితే బాయిల్ చేస్తామో అలా బాయిల్ చేయాలి. టీడీ క్వశ్చన్ అవి లీవ్స్ ఎలా బాయిల్ చేస్తామో అలా ఒక 10 to 15 మినిట్స్ చేసిన తర్వాత ఆ దాంట్లో ఉన్న ఆ ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఒక 5 మినిట్స్ చల్లార పెట్టాలి. మరీ వేడిగా కూడా తాకూడదు. దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మరీ వేడిగా ఉంటే అంత ఫ్లేవర్ పట్టదు. సో కొంచెం కూల్ అయిన తర్వాత తాగాలి. డైరెక్ట్గా తాగితే ఇంకా మంచిది. ఒకవేళ తాగలేకపోతే హనీ వేసుకుని తాగొచ్చు. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదు, అలాగే విజన్ బాగుంటుంది, స్ట్రెస్ యాంగ్జైటీ ఉండదు, అలాగే న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్గా వర్క్ చేస్తుంది. ఈ లీవ్స్ అనేది మీ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే తెచ్చుకుని మీరు రోజు ఎర్లీ మార్నింగ్ ఇలా చేసుకుంటే చాలా మంచిది. మా పెద్దమ్మ ఒక 15 డేస్ వాడిన తర్వాత ఈ డ్రింక్ సజెస్ట్ చేశారు మాకు. సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని నేను షూట్ చేశాను. అలాగే ఈ లీవ్స్ కనుక మీకు దొరకకపోయినా సరే పౌడర్ అనేది రెడీమేడ్గా ఉంటుంది. అది సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ లీవ్స్ దొరుకుతాయేమో చూడండి, దొరకకపోతే ఆ పౌడర్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది. ఆ లీవ్స్ కూడా మీరు ఒకసారి ఎవరికైనా పెద్దవాళ్ళకి చూపించండి. అలాంటి లీవ్స్ చాలా ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ అయితే మేము సన్సెట్ కోసం వచ్చాము. ఈ సన్సెట్ వ్లాగ్ అంతా కూడా తీద్దామని చెప్పి ఈవినింగ్, ఇదైతే మా ఊరు దగ్గరే. సో ఇదంతా కూడా సన్సెట్ వ్లాగ్ తీయడానికి వచ్చాము ఇక్కడికి. ఈ సన్సెట్ అనేది పిక్స్ వీడియోస్ ఇవన్నీ కూడా మా అన్నయ్య చాలా బాగా తీస్తాడు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మెన్షన్ చేస్తాను, అందులో కూడా చూడండి. మోస్ట్లీ సన్ రైజ్ అండ్ సన్సెట్ పిక్సే ఉంటాయి. ఈ వాటర్ ఇవన్నీ కూడా చాలా బాగా కవర్ చేశాడు. సో ఇలాంటి పిక్స్ ఇంకా చూడాలన్నా, నేచర్ వీడియోస్ ఇలాంటివి చూడాలన్నా కూడా మా విలేజ్ సైడ్ అయితే పర్టికులర్గా ఈ అకౌంట్ అనేది ఫాలో చేయండి. ఇంకా ఎక్కువ ఉంటూ ఉంటాయి ఇలాంటివి. అండ్ ఆల్సో నేను స్క్రీన్ షాట్సే పెట్టాను బికాస్ ఎవరైనా ఫోటోషూట్స్ కోసం లేదా పిక్స్ కోసం చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి నేను టోటల్ స్క్రీన్ షాట్ అనేది పెట్టాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇవి పిక్స్ అన్నీ కూడా నావి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నా ఇన్స్టాలో కూడా మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. Thank you.
దిస్ ఇస్ అ విలేజ్. సో విలేజ్ చూసారు కదా మీరు, నేచర్ సీనరీస్ ఇవన్నీ కవర్ చేద్దామనే నేను ఈ వీక్ విలేజ్కి వచ్చాను. మేము ఉండే ప్లేస్కి జస్ట్ 1 అవర్ అంతే. ఈ పిక్స్ అన్నీ తీసింది మా అన్నయ్య ఆదిత్య. నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది కూడా చూడండి. వీడియోస్ అండ్ పిక్స్ చాలా బాగుంటాయి. డెస్క్టాప్ వాల్పేపర్స్ అలా ఆ రేంజ్లో ఉంటాయి పిక్స్. ఇక్కడ ఎవరైనా దగ్గరలో ఉంటే ఈ ప్లేసెస్ ఈవినింగ్స్ డెఫినెట్గా విజిట్ చేయండి, చాలా బాగుంటాయి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో చేయకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా ఫాలో చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్స్, మీకు ఏ టైప్ వీడియోస్ కావాలో అవన్నీ కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. బై బై. సో ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇంకా ఫాలో చేయకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఫాలో చేయండి. క్విక్ టిప్స్, హెయిర్ కేర్, స్కిన్ కేర్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ కూడా. అండ్ ఈ అకౌంట్ అయితే మా బ్రదర్ది, ఇందాక చెప్పాను కదా. సో ఫోటోషూట్స్ కావాలన్నా లేదంటే నేచర్ పిక్స్ ఏమైనా మీరు సేవ్ చేసుకుందాం అనుకున్నా సరే ఈ అకౌంట్ మెన్షన్ చేస్తున్నాను, ఇది కూడా చూడండి. ఈ అకౌంట్ కూడా ఫాలో చేయండి. నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ పిక్స్ అన్నీ సేవ్ చేసుకుని వాడుకోవచ్చు. సో కీప్ సపోర్టింగ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ టు యర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.